నా పేరు డాక్టర్ మాన్సా శర్మ, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ పార్థ డెంటల్ కర్నూలు బ్రాంచ్లో. ఇవాళ నేను మళ్ళీ మీ ముందుకు లైవ్ రావటం జరిగింది. ఎందుకు నేను మీకు మళ్ళీ లైవ్ వస్తున్నాను అంటే, అగైన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఎందుకు మా ప్రయత్నం ఏంటి అనేసి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ డాక్టర్స్ డే, సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఈ పొజిషన్లో ఇలా డాక్టర్ అయ్యి ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి కారణమైన వాళ్ళకు ఒకసారి థ్యాంక్ యూ చెప్పేసి మనం మన అవేర్నెస్ వీడియోలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇవాళ నేను ఈ పొజిషన్లో డాక్టర్గా రావడానికి మీ ముందుకు ఇంత సక్సెస్ఫుల్ డాక్టర్ అని చెప్పచ్చు అనమాట. ఇంత సక్సెస్ఫుల్ డాక్టర్గా నేను ఇలా ఉన్నాను ఈ పొజిషన్లో ఇవాళ అంటే దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరెంట్స్ అని చెప్పచ్చు. సో వాళ్ళు వే చూపించబట్టే నేను ఇవాళ ఈ కోర్స్ ఎన్నుకోవటం కానీ ఇందులో నేను ఈ పొజిషన్లో ఉండటం కానీ జరిగింది. ఎందుకంటే అర్లీ స్టేజెస్ ఎవరికి అవగాహన ఉండదు. సో పేరెంట్స్ విల్ షో ద రైట్ వే అనమాట. ఆ రైట్ పాత్లో మనల్ని తీసుకెళ్ళి వదిలినప్పుడు మనం ఆ రైట్ పాత్ని సరిగ్గా వినియోగించుకుంటే మనం ఇవాళ ఇంత కరెక్ట్ పొజిషన్లో ఉండటానికి వాళ్ళు అలా హెల్ప్ఫుల్ అవుతారనమాట. నెక్స్ట్ ఎవరు అంటే మన టీచర్స్. ఎవరైతే మనల్ని పొద్దు సమానం గైడ్ చేస్తూ చిన్నప్పటి నుంచి మనల్ని చదువుకోవటానికి కానీ ప్రతి కొత్త విషయం తెలుసుకోవటానికి కానీ ప్రతి ఒక్కళ్ళు గైడ్ చేసే ప్రతి టీచర్స్కి, నాకు టీచ్ చేసిన వాళ్ళే కాదు ప్రతి ఒక్క టీచర్స్కి, గురువులు ప్రతి ఒక్క గురువులకి ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా నా విషయంలో వచ్చేసరికి ప్రతి ఒక్క టీచర్ చాలా హెల్ప్ఫుల్ ఉండినారు. తర్వాత నేను ఏదైతే ఈ కోర్స్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క ప్రొఫెసర్ అయితే ఏంటి ఎవరైనా నాకు టీచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను ఇవాళ ఈ డాక్టర్స్ డే సందర్భంగా నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. తర్వాత మేజర్ థింగ్ ఏంటంటే పేషెంట్స్. పేషెంట్స్ అంటే ఎవరు? ప్రజలు. ప్రజలంటే ఈ ప్రజల్లో నుంచి సమస్యలు ఎవరైతే ఉన్నాయో సమస్యలు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని బాగైన వాళ్లకు నేను ఇలా ఇవాళ ఈ పొజిషన్లో ప్రతి ఒక్క పేషెంట్కి ట్రీట్ చేయగలిగే పొజిషన్లో ఉన్నానంటే, నేను చదువుకునే టైంలో కానివ్వండి, నేను ప్రాక్టీస్ చేసే టైంలో కానివ్వండి, ఎవరైతే సంపూర్ణంగా పేషెంట్స్ నాకు సహకరించారు, ప్రతి ఒక్క పేషెంట్ చాలా బాగా సహకరించారండి నా కెరియర్లో ఇప్పటి వరకు, ఎవరైతే ఎంత బాగా సహకరించారో, నా పేషెంట్స్ లేకపోతే నేను లేనండి, ఆ పేషెంట్స్ మీద నేను చేయలేదు అంటే ఇవాళ నేను నాకు ఈ వర్క్ ఈ స్టఫ్ నాకు ఉండేది కాదు. అందుకే ప్రతి ఒక్క పేషెంట్కి నేను ఎవరైతే ట్రీట్ చేశాను అంటే ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళే కదా అందరూ. సో ప్రజలందరికీ ఈ అవేర్నెస్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇవాళ ఈ డాక్టర్స్ డే సందర్భంగా. సో డాక్టర్ అంటే ఊరికే సామాన్యంగా అయ్యే విషయం కాదండి, చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ దాటుకొని రావాలి ఈ స్టేజ్కి అంటే మనం ఎంత కష్టపడాలి, దానికి ఎంతమంది ప్రోత్సాహము ఉండాలి, ఆ ప్రోత్సాహం తీసుకొని ఫ్యామిలీ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, రిలేటివ్స్ ఏంటి, బయట ప్రజల సహకారం ఏంటి, మన టీచర్స్ ఏంటి, ప్రతి ఒక్కళ్ళు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తేనే మనం ఇవాళ ఈ పొజిషన్లో ఉంటాం. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్స్ తెలుపుతుంటూ ప్రతి ఒక్క డాక్టర్కి నేను ఇవాళ, మీరు కూడా ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ మీరు చెప్పుకోవాల్సిన రోజు కాబట్టి నేను అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇవాళ ఈ లైవ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవాళ లైవ్ వీడియో నేను చాలా రోజుల తర్వాత లైవ్ వస్తున్నాను ఇప్పుడు మీకు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు అవగాహన తెచ్చుకుంటున్నారు ప్రజలు, ఇంకా తెచ్చుకొని వాళ్ళు ఇంకా కూడా అలాగే ఉండిపోతున్నారు. అలా ఉండిపోకుండా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఈ ఇండియాలో, భారతదేశంలో ప్రతి జిల్లా, విలేజ్, ప్రతి ఒక్కళ్ళు అవగాహన తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మన పంటంత సమస్యల మీద అవగాహన తెచ్చుకొని చిన్న సమస్యలతోనే వెళ్ళేలాగా చూసుకోవాలి. సో నేను ఇవాళ కర్నూలు బ్రాంచ్ పార్థ డెంటల్ నుండి మీకు లైవ్ వస్తున్నానండి. కర్నూలు బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను. ఈ కర్నూలు బ్రాంచ్ అది నేను ఇవాళ మీకు చిన్న టాపిక్ ఏది చెప్పదలుచుకున్నాను అంటే, నేను ఇవాళ మీకు పుచ్చిపోయిన పళ్ళు, పిప్పి పళ్ళు అనేటివి ఎలా ఉంటాయి, ఆ పుచ్చిపోయిన పళ్ళు ఎందువల్ల వస్తాయి, ఏం చేస్తే పుచ్చిపళ్ళు ఆగుతాయి, ప్రతి ఒక్కదానికి నేను సూచన సలహా ఇవ్వటానికి ఇవాళ లైవ్ వచ్చున్నాను.
సో సాధారణంగా ఎవరికైనా పుచ్చిపోయిన పళ్ళు నోట్లో ఉంటాయి, చిన్నదైనా. పుచ్చిపండు అంటే పెద్దగా అయ్యి నొప్పి అయితేనే పుచ్చిపోయిన పండు కాదండి, చిన్న డాట్, మీకు ఏదైనా బ్లాక్ లేకపోతే ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఉన్న డాట్ ఏదైనా కనిపించినా కూడా అది పుచ్చిపండుతోనే సమానం అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు మీకు మీరే నిర్ధారించుకోండి, మీకు ఏమైనా చిన్న డాట్ లాగా ఏమైనా కనిపిస్తుందా, లేదంటే ఏమైనా చల్లనీళ్ళు, స్వీట్స్ ఏమైనా తాగినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ, జుమ్మని లాగటం కానీ, సెన్సిటివిటీ కానీ ఇలా ఏమైనా ఉందా అని మీకు మీరే నిర్ధారణ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ పుచ్చిపోయిన పళ్ళు ఎందుకు వస్తాయి అంటే ఒక రీజన్ అంటూ పుచ్చిపోయిన పళ్ళకి ఎగ్జాక్ట్ గా ఉండదు. మెయిన్ రీజన్ ఏం చెప్పొచ్చు అంటే ఇంప్రాపర్ ఓరల్ హైజీన్ అని చెప్తాం అనమాట. అంటే మనము నోటి శుభ్రత సరిగ్గా పాటించకపోవటం వల్ల ఈ పుచ్చిపోయిన పళ్ళు వస్తాయి. స్టార్టింగ్ పుచ్చిపోయిన పళ్ళు రావటానికి మనం ఏదైనా అదుపుకుపోయే పదార్థాలు తిని అలాగే వదిలేసినా, చాక్లెట్లు తిని అలాగే వదిలేసినా, చక్కెర పదార్థాలు, తీపి పదార్థాలు ఏమన్నా తిని అలాగే వదిలేసినా కూడా ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి ఆ పుచ్చిపోయిన పండు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ పుప్పి పండు ఒక పంటితో ఆపుకుంటే ఆగిపోతుంది. ఆ పుచ్చిపోయిన పండు ఒక పంటితో ఆగుతుందా అంటే ఒక పంటితో ఆగదు ఆ పుచ్చిపోయిన పండు. ఒక తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి, ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందో ఆ పుచ్చిపోయిన పండు అనేది. పంటి భాగంలో మూడు పొరలు ఉంటాయన్నమాట. ఒకటి ఇనామిల్ అంటాం పైన పొర, ఒకటి డెంటిన్ అంటాం మధ్య పొర, ఒకటి నరం అంటాం చివరి ఆఖరిది. సో ఫస్ట్ పొర, సెకండ్ పొర, థర్డ్ పొర ఉంటాయి. ఈ పుచ్చి అనేది ఫస్ట్ పొర నుండి స్టార్ట్ అవుతా వస్తుంది. ఆ ఫస్ట్ పొర నుండి స్టార్ట్ అయినప్పుడు మనం ఆ ఫస్ట్ పొరలోనే తొలగించేసుకుంటే సమస్య అక్కడితో ఆగిపోతుంది. లేదు అలాగే నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ పొర వరకు వచ్చేస్తుంది, తర్వాత నొప్పి చేస్తుంది, తర్వాత పన్ను విరిగిపోతుంది. పుచ్చు అంటేనే పన్ను బలహీన పడటం అనమాట. ఆ బలహీన పడినప్పుడు ఏమవుతుంది, క్రమంగా పన్ను విరిగిపోతూ వస్తుంది. నేను మీకు ఫోటో చూపిస్తాను చూడండి, పైన పొర వరకు పుచ్చు ఎలా ఉంది, పైన పొర నుంచి మధ్య పొర వరకు ఎలా వచ్చింది, మధ్య పొర నుంచి నరానికి ఎలా వెళ్ళింది. ఇది మనకు ఈజీగా కనిపించేస్తాయి ఇవన్నీ. ఇవన్నీ సమస్యలు తక్కువతో ఆపేసుకుంటే తక్కువతోనే పోతాయి. పుచ్చిపళ్ళు దవడ పళ్ళకే రావాలనేం లేదు, మనకు ముందర పళ్ళకు కూడా ఇలా పుచ్చిపోయిన పళ్ళు కనిపిస్తాయి. ఇలా మనకు ముందర పళ్ళకు కూడా పళ్ళు వస్తాయి. ఎందుకు అంటే సరిగ్గా క్లీన్ చేసుకోకపోవటం వల్ల. కొన్నిసార్లు పుచ్చిపోయిన పళ్ళు అనేటివి మన వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటాయి. అందుకే రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దవడ పళ్ళకు స్టార్టింగ్ పుచ్చులు అయితే ఇలా ఉంటాయి, అలా నల్లగా కానీ చిన్నగా ఎల్లోయిష్ గా కానీ ఏమన్నా కనిపిస్తే వెంటనే మనం డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటాయి. అందుకే నేను ప్రతిసారి నా ప్రతి వీడియోలో చూస్తే డెంటిస్ట్ ని ఖచ్చితంగా 6 మంత్స్ వన్స్ విజిట్ ఆఫ్ ద డెంటిస్ట్ ఇస్ కంపల్సరీ అని చెప్తాను. ఎందుకు చెప్తున్నాను నేను అంటే చిన్న పుచ్చులు ఉంటే చిన్న వాటితోనే పోతాయి, పెద్ద వరకు రాకుండా ఉంటాయి అన్న ఒక కారణం చేత నేను చెప్తున్నాను మీ అందరికి. ఒకసారి వీడియో చూద్దాం పుచ్చు ఎలా మనకు పాకుతుంది అనేసి.